हेलो फाउंडर्स अंदर की गुड आफ्टरनून चूस्तुन्नारु जीके लुक्स ऑल इन वन तेलुगु चैनल ऐ एम प्राउड फाउंडर फैन पेस फ्रेंड्स मीरु ओकटि गमनिंचाल्सिंदि एंटंटे ई मध्य मनकि బాగా నా ఛానల్ మీద చాలామంది అయితే ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. వారి బాధ తట్టుకోలేక యూట్యూబ్ వాడు కూడా ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. మొన్న అనుకోకుండా మన బిల్ మోర్ సార్ అయితే నాకు కాపీ రైట్ వేయడం, ఆ వీడియో అనేది 90 రోజుల దాకా సస్పెండ్లో ఉండడం, అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మార్నింగ్ వీడియోలో నేనేమీ తప్పుగా మాట్లాడలేదు, ఎక్కడ తప్పుడు మాటలు కూడా ఏం మాట్లాడలేదు అన్నమాట. కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది, పొద్దున వీడియో కూడా ఆటోమేటిక్గా పోయింది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి దీనివల్ల నాకు చాలా బాధగా ఉందన్నమాట, ఎందుకంటే ఇంతకాలం కష్టపడి ఛానల్ అయితే మనం గ్రో చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి కుదిరినంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. ఏమైనా ఇబ్బంది అయినట్టయితే మన ఛానల్లో వీడియోస్ 90 రోజుల దాకా పెట్టుకోకుండా కూడా యూట్యూబ్ ఆపగలదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి ఇంత కరెక్ట్గా చేస్తున్న మనకే గూగుల్ వాళ్ళు వదలట్లేదు, యూట్యూబ్ వాళ్ళు వదలట్లేదు అన్నమాట. మరి దేని గురించి ఏంటో మనకైతే తెలియదు. మీ అందరి సపోర్ట్ నాకు ఎలాగే ఉండాలని నేనైతే కోరుకున్నాను. మనం ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం. మార్నింగ్ వీడియో అనేది కూడా లాస్ట్లో మీకు కంటెంట్ చెప్తాను. అదేవిధంగా యాస్సార్ నుంచి ఒక 5 కామెంట్స్ అయితే స్పెషల్ కామెంట్స్ అయితే వచ్చినాయి, అది కూడా మన హిందీ వెబినార్స్లో అన్నమాట. ఇప్పటిదాకా వీడియోకి ఎవరైనా లైక్ చేయబడితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టినాను కొంచెం ప్రోత్సహిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పండుగ చెప్పి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మన యాస్సార్ పెట్టిన ఫస్ట్ కామెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మేము వస్తున్నాము మిత్రులారా, మీ కళలను పెంచుకోవడానికి సిద్ధంగా ఉండండి భవిష్యత్తులో అని చెప్పి హ్యాష్ట్యాగ్ ఓ కనెక్ట్ అని ఇచ్చారన్నమాట. అంటే మేము చాలా తొందరగా వస్తున్నాము, మీ యొక్క కళను పెంచుకోవడానికి సిద్ధంగా ఉండండి, అంటే మీ యొక్క భవిష్యత్తుని సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉండండి, ఓ కనెక్ట్ హ్యాష్ట్యాగ్ ఓ కనెక్ట్ అని ఇచ్చారన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓ కనెక్ట్ రావడానికి చాలా తొందరలో ఉంది అని చెప్పి మనం అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కామెంట్ చూసినట్టయితే ఫౌండర్స్, అదేవిధంగా ఇక్కడ 2వ కామెంట్ ఏంటంటే, యంగ్స్టర్ బ్రదర్ రైహాన్, నేను నీ గ్రాఫిక్స్ను ప్రేమిస్తున్నాను, నేను మీ వీడియోలు చూస్తున్నాను అని చెప్పి కూడా మనకి ఇక్కడ యాసరి చెప్పడం జరిగిందన్నమాట. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా అందంగా అయితే చేశారని చెప్పి ఇక్కడైతే చెప్తున్నారన్నమాట. యాస్సార్ ఆయన్ని యంగ్స్టర్ అని చెప్పి పిలుస్తున్నారు. అదేవిధంగా 3వ చూసినట్టయితే, అలాగే ఈ మధ్య ఎక్కువగా మన యాస్సార్ చెప్తున్న పదం ఏంటంటే ఇది ఆన్ ప్యాస్ యొక్క సమయం అని చెప్తున్నారు కదా, అది కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. ఇది ఒక ఆన్ ప్యాస్ సమయం, అంటే ఆన్ ప్యాస్ టైం అనేది స్టార్ట్ అవుతుందని కూడా మరొకసారి మళ్ళీ యాస్సార్ అయితే ఇక్కడ కామెంట్ రూపంలో చెప్పారన్నమాట. అదేవిధంగా 4వ కామెంట్ కూడా చూద్దాం. ఫౌండర్స్ కొంచెం నాయిస్ వస్తుంది ఏమనుకోద్దు. అదేవిధంగా మేము ఏమి చేస్తున్నాం అనేది మీరు వాస్తవానికి చూడగలరా, ఇది మాట మనకందరికీ అక్కడ తెలియాల్సిన మెయిన్ టాపిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏం వర్క్ జరుగుతుందనేది ఎవరికి తెలీదు. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మనకు తెలిసిందల్లా యాస్సార్ పాపం మెసేజ్ ఇస్తేనో లేకపోతే పలానా ఎవరైనా లేటెస్ట్ పోస్ట్ పెడుతున్నో మనకు తెలుస్తుంది తప్ప, అసలు బ్యాక్గ్రౌండ్లో మన టెక్ టీమ్ కానీ అదేవిధంగా మన యాస్సార్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనేది ఎవరు గమనించలేరు, చూడలేరు అన్నమాట. అందుకే వాస్తవం మీరు చూడగలరా అని చెప్పి మనకి యాస్సార్ అయితే కామెంట్ పెట్టడం జరిగింది. ఇది కూడా మనకి మంచి మోటివేషన్ కామెంట్గా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ కామెంట్ కూడా మనం ఒకసారి చూద్దాం ఫౌండర్స్. అదేవిధంగా లాస్ట్ కామెంట్ ఏంటంటే, నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, అంటే థ్యాంక్ యూ, త్వరలోనే కలుద్దామని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మనకి యాస్సార్ది రేపు ఒకవేళ 360 ఉంది, ఒకవేళ ఈవినింగ్ వస్తారో లేదో తెలీదు, బట్ త్వరలోనే కలుద్దామన్నారు కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం పర్టికులర్గా జరుగుద్ది అని చెప్పలేము, జరగదని చెప్పలేము, వేచి ఉన్నాం. దాన్ని బట్టి మనం ఏమైనా చూద్దాం. ముందుగా ప్రజెంట్ ఇప్పుడు నా ఛానల్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎంత పర్ఫెక్ట్గా మనం వర్క్ చేసినా, ఎంత పర్ఫెక్ట్గా అన్నీ చేసినా సరే ఏదో రకమైన డిస్టర్బెన్స్ అనేది వస్తుంది, మరి ఏంటనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఒకసారి ప్రయత్నించాలి ఏం జరుగుతుంది అనేది. అదేవిధంగా ఫౌండర్స్, అదేవిధంగా మార్నింగ్ వీడియో అయితే చెప్పాను కదా కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల పోయింది. మరి గూగుల్ వాళ్ళు దేన్ని తప్పు అంటారు దేన్ని కరెక్ట్ అంటారో మనకైతే తెలియదు అన్నమాట. యూట్యూబ్లో చాలా రకాల జరుగుతున్నాయి, మరి వాళ్ళందరినీ పట్టించుకోకుండా మనలాంటి మంచి ఛానల్ ఎందుకు పట్టించుకున్నాడో తెలియదు. బట్ మార్నింగ్ చెప్పిన సబ్జెక్టులు కూడా ఫస్ట్ పాయింట్ అనేది నేను చెప్తాను, మిగతా అప్డేట్ అంత ఇవ్వకుండా. ముందుగా మన రెడ్ రిఫరెన్స్ సార్ నుంచి, అదేవిధంగా మన ఆన్ పేజ్ ఛానల్స్ ఉంటాయి కదా, అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ మనకైతే ఇక్కడ మన యూట్యూబ్ కాంటెస్ట్ అనేది ఎక్స్టెండ్ అవడం జరిగింది. మ్యాక్సిమం అందరికీ తెలుసు, వార్నింగ్ చూసిన వాళ్ళకైతే, ఒకవేళ తెలియని వాళ్ళకైతే మరొకసారి గుర్తు చేస్తున్నాను అన్నమాట. ఈ కాంటెస్ట్ అనేది మనకి వచ్చే ఆదివారం, అంటే ఈ ఆదివారం అన్నమాట, 6వ తారీఖు ఆదివారం అయితే పోస్ట్ పోన్ జరగడం జరిగింది. ఈ ఆదివారం మనకి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్ డే కూడా మనకి ఈ ఆదివారమే రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ఎవరో దిగాలు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా సరే మీరు యూట్యూబ్ కాంటెస్ట్లో పాల్గొనకపోతే మనకి ఈ నెలలో ఇదే లాస్ట్ అని చెప్పారు. మీరు గమనించినట్టయితే ఇక్కడ నో కాంటెస్ట్ దిస్ ఆగస్ట్, అంటే ఇంకా కొత్తగా కాంటెస్ట్లు అయితే ఆగస్ట్లో ఎటువంటివి పెట్టరమాట. ఒకే ఒక కాంటెస్ట్ అనేది ప్రజెంట్ జరుగుతుంది, ఆ కాంటెస్ట్ని ఒక 6 రోజులు అయితే పెంచడం జరిగిందన్నమాట. అంతకుమించి అయితే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ కంప్లైంట్స్ కానీ లేవు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అందరూ ధైర్యంగా ఉండడం తప్ప మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఎటువంటిది లేదు. మార్నింగ్ వీడియోలో నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ చెప్పాను కదా కొన్ని కారణాల చేత అది కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది, మరి ఎందుకు పడింది ఏంటో మనకు తెలియదు. అదేవిధంగా మన బిల్ మోర్ సార్ కూడా నాకైతే కాపీరైట్ స్ట్రైక్ వేశారన్నమాట, దానికి కూడా ఒక 10 రోజులు 15 రోజులు అయింది, దానికి రిప్లై ఇచ్చాను ఆల్రెడీ.
అయినా అట్టి నుంచి అయితే ఎటువంటి స్పందన అనేది మనకి రాలేదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో నా యూట్యూబ్ ఛానల్ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇదేవిధంగా రేపు మార్నింగ్ ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినట్టు తప్పకుండా నేను మీకు అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకేలుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్. మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫౌండర్స్ ఆల్ ఆఫ్ యూ.